కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవా లక్ష్మి జిల్లా కేంద్రంలోని బాలేశ్వరి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పర్చేసిన ఎన్నికల కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వరరావు కోవా అరుణ మరసపొల సరస్వతితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. అడా ప్రాజెక్టుగా నాణ్యత లోపంగా నిర్మించి రైతులకు శాపంగా మార్చారని పేర్కొన్నారు. రానున్న కాలంలో గండివాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కొంత వెనుకబడి ఉన్నామని రానున్న ప్రభుత్వ హయాంలో వారి ఖాతాలోనే డబ్బులను జమ చేసి ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ స్కీమ్స్ కావచ్చు, అందరు ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏం చేస్తున్నారని ప్రజలందరూ తెలుసు కాబట్టి ఏదో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, తర్వాత ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కన్యాలక్ష్మి కావచ్చు, ఇవాళ స్వాతి ముబారక్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఇవాళ అవసర పెన్షన్స్ అన్నీ కూడా మరి టీపీఎస్ కరెంటు గ్రామాల్లో మారుమూల ప్రాంతాలలో ట్రైబల్ ప్రాంతాలలో టీపీఎస్ కరెంట్ కావచ్చు, గిరిబికాషంలో బోర్వెల్స్ కావచ్చు, టీపీఎస్ కరెంట్ లైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చూస్తే ఆసిఫాబాద్ ఆ రోజు తెలంగాణ రాకముందు మరి ఆసిఫాబాద్ మరి ఆసిఫాబాద్లో మరి మామూలుగా గ్రామ పంచాయతీ ఈరోజు జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం, ఇవాళ కొమరం భీం ఆదివాసీ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేస్తామంటే యోధుడిని ఈరోజు గుర్తించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ జిల్లా ఏర్పాటు చేయడం, మరి ఇవన్నీ కూడా ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇవాళ హాస్పిటల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కనబడుతున్నాయి కదా. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మంచి మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇప్పటికీ గుండి ప్రజలకు బ్రిడ్జి కాలేదు, ఓట్లలో పాల్గొనమంటున్నారు. అవుతుంది. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ రోజు చేయలేదు కదా. వాళ్ళు చేయండి, 50 సంవత్సరాలు చేయండి, మేము 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 10 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు మేము 11 సంవత్సరాలకి ఇవాళ ఎలక్షన్కి పోతున్నాము, కంప్లీట్ చేసేది కూడా మేమే, సాంక్షన్ చేసింది కూడా మేమే, టెండర్ అయిపోయింది కూడా మేమే, ఇప్పుడు కంప్లీట్ చేసేది కూడా మేమే. మరమ్మతులకు నోచుకోలేదు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కంప్లీట్ చేసింది, నాణ్యత లేని ప్రాజెక్టు కట్టారు. 11 సంవత్సరాలకే ప్రాజెక్ట్ తెగిపోతుందా? ఈరోజు కుంభకర్ణుడు తిన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నాయకులంతా కూడా మన డబ్బులన్నీ కూడా ఆ ప్రాజెక్టు లాగా ఉందా? ఇవాళ 11 సంవత్సరాలకే పలిగిపోయిందంటే దాని మీద ఎవరు మాట్లాడలేదే. ఈరోజు 10 సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఇవాళ ప్రజలకు కానీ ఇవాళ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇవాళ అన్ని విషయాలు కూడా ఈరోజు చూస్తే మా అని కనబడుతున్నాయి. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళు 50 సంవత్సరాలు చేయండి, ఇవాళ మేము 10 సంవత్సరాలు చేశారు చేసి చూపెడుతున్నాం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళ తరఫున అయినా తప్ప బీఆర్ఎస్ నుంచి చేసింది ఏమీ లేదు అభివృద్ధిలో ఇక్కడ మన కుమరంభీం జిల్లాలో అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అవి మన వడ్డీవాగ్ ప్రాజెక్ట్ కానీ ఇటు కుమరంభీం ప్రాజెక్ట్ కానీ వాళ్ళు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తరుణంలో కూడా వాళ్ళు కెనాల్స్ కూడా చేయలేదు. ఇవాళ కెనాల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇవాళ ప్రాజెక్ట్ కట్టి అది పగిలిపోయే దశలో ఉంది. ఈ సంవత్సరం అయితే మొత్తం నీళ్ళు వదిలేశారు, నీళ్ళు కూడా అక్కడ స్టోర్గా ఉంచట్లేదు. అంటే 11 సంవత్సరాలకే నాణ్యత లేని మన ప్రాజెక్ట్ కట్టుకొని ఇంకా వాళ్ళు చెప్పేది ఏమున్నది? ఈరోజు తప్పకుండా నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము చెప్పాం. ఏదైతే మన కొమరంభీం ప్రాజెక్ట్కి కెనాల్స్ అన్నీ కూడా మెయిన్ కెనాల్తో పాటు పిల్ల కెనాల్స్లు అన్నీ కూడా మరి దాదాపు 50 కోట్లు కావాలి సార్ అని చెప్పాము. ఏదైతే మన బట్టిబాగ్ ప్రాజెక్ట్ ఉందో 150 కోట్లు మరి ప్రపోజల్స్ మా ఎమ్మెల్యే గారు కూడా ఆత్రం సగుదాగా మేము ఇంతకుముందు కూడా మేము ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈసారి 2 ప్రాజెక్టులు కూడా మేము మొత్తం పూర్తిగా కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది.